రిస్పా అనే ఒక ఆమె ఉంది. ఆమె సౌలు మహారాజుకి ఉపపత్ని. ఆమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరు కొడుకులని ఉరేసి చంపారు. ఆ ఇద్దరితో పాటు ఇంకొక ఐదుగురిని కూడా ఉరేసి చంపారు. ఎందుకు ఆ బిడ్డల్ని ఉరేసి చంపారు? వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా? వాళ్ళు ఏమన్నా చేయకూడని నష్టం ఏమన్నా చేశారంటే దానికి కారణం వేరే ఉంది. దావీదు రాజు అయిన తర్వాత 3 సంవత్సరాలు దేశంలో కరువు వచ్చింది, వర్షాలు పడలేదు. దావీదుకు భయమేసింది రాజు కాబట్టి, ఎందుకు వర్షాలు పడలేదు, ఎందుకు పంటలు పండట్లేదు, నా దేశము నా ప్రజలు కరువులో ఎందుకు చిక్కుకుపోయారు అని ఆలోచన వచ్చి అసలు దేవుణ్ణి అడుగుదామని ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా దేవుణ్ణి అడిగాడు. దేవా, ఎందుకు ప్రభువా, నేను రాజు అయిన తర్వాత కరువు వచ్చింది, 3 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు, పంటలు లేవు, తినడానికి తిండి లేదు, ప్రజలందరూ అల్లాడిపోతున్నారు, పశువులు పక్షులు నీళ్లు లేక మేత లేక ఆహారం లేక మలమల మాడి పురుగుల్లాగా చనిపోతున్నారు, ఎందుకు దేవా అని అడిగితే దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, ఈ కరువు రావటానికి ఒక కారణం ఉంది. సౌలు నీకు ముందు రాజుగా పరిపాలన చేసిన మీ మామ అయిన సౌలు ఏం చేశాడు తెలుసా? గిబియోనీయులను హతము చేశాడు. నిష్కారణంగా నిర్హేతుకంగా వాళ్ళని హతము చేశాడు కాబట్టి సౌలుని బట్టి, సౌలు ఇంటిలో ఉన్న నరహంతకులను బట్టి శిక్షగా ఈ కరువు వచ్చేసింది. వాళ్ళు బాధపడుతున్నారు ఆ కుటుంబాల వాళ్ళు. వాళ్ళ బాధ మీకు తగులుతుంది అని చెప్పేశారు. దావీదుకు భయమే చేసింది. దేశం కరువులో ఉండటానికి కారణం ఇదా అనని వాళ్ళని పిలిపించాడు. గిబియోనీయులను పిలిపించి, మీకు మాకు కొంచెం మనసు కష్టంగా ఉంది, మా సౌలు మీ వాళ్ళని చంపాడు కదా, ఆ విషయంలో మీరు బాధపడినట్లున్నారు, మీ బాధపోయి మీరందరు సంతోషంగా ఉండాలంటే, మీరు మాతో సమాధానంగా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పండి అని దావీదు వాళ్ళని పిలిపించి అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము బాధపడ్డాం, మా వాళ్ళను పోగొట్టుకున్నాం, మా కడుపు తీపేంటో మీకు తెలియదు, ఆ బాధ మాలో నుంచి పోవాలంటే సౌలు ఇంటిలో నుంచి ఎవరినైనా 7 యువకులను మాకు అప్పగించండి, ప్రజలందరూ చూస్తూ ఉండగా అదుగు ఆ కొండ మీద వాళ్ళని ఉరేసి చంపుతాం, అప్పటి వరకు మా కోపము మా బాధ తీరదు అని చెప్పేశారు. ఇంకా దావీదు ఏం చేయలేకపోయాడు ఆ మాటకి. సౌలు ఇంట్లో ఎవరెవరు ఉన్నారని ఎంక్వైరీ చేస్తే యోనాతాను కొడుకు మెఫీబోషెత్ అనేవాడు ఒకడు కనపడ్డాడు. వాడు కుంటాడు. యోనాతానికి నీ ఇంటి వారిని కాపాడతానని బ్రతికి ఉన్నప్పుడు దావీదు వాగ్దానం చేశాడు కాబట్టి మెఫీబోషెత్తును వదిలేసి, ఇంకా సౌలు భార్యలకు పుట్టిన వాళ్ళలో పిల్లలు ఎవరన్నా ఉన్నారని ఎంక్వైరీ చేస్తే ఆయన ఉపపత్ని పిల్లల్ని 1 7గురిని తీసుకొని వచ్చారు. ఆ 7గురిలో సౌలు ఉపపత్ని అయినటువంటి రిస్పా 2 కొడుకులు ఉన్నారు. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి. ఈ 7గురు యవనస్తులను తీసుకొని వెళ్ళి వాళ్ళు ఉరివేసి దారుణంగా చంపేసేశారు. మిగిలిన వాళ్ళు ఏమైపోయారో కానీ ఆ చెట్టుకు వేలాడుతూ ఉన్నటువంటి ఆ శవాలను కూడా ఎవరు దించకూడదు. ఆకాశం నుంచి వచ్చిన గద్దలో కాకులో ఆ కళేబరాలని పొడుచుకొని పీక్కొని తినాలి, ప్రజలందరూ చూడాలి, వీళ్ళ పగ చల్లారింది అనుకోవాలని వాళ్ళు ఆ చెట్లకి వేలాడి కట్టేసి వెళ్ళిపోయారు. తల్లికి తన బిడ్డలు 2 కొడుకులు 2 చచ్చిపోయారని తెలిసిందండి రిస్పాకి. పరిగెత్తుకుంటా ఒంటరిగా వెళ్ళిపోయింది, కొండ మీదకి వెళ్ళిపోయింది. చెట్టుకు వేలాడుతూ ఉన్నటువంటి ఆ 2 కొడుకులు తీసుకొని వచ్చేసింది. ఆ కొండ మీదే ఒక గోని పట్ట పరుచుకుంది. ఆ పిల్లలిద్దరిని పెట్టుకుంది. దేవా, నేను ఏం పాపం చేశాను, నా బిడ్డలు ఏం పాపం చేశారు, ఇలా అనాథల్లాగా అభాగ్యులాగా ప్రజలందరూ చూస్తూ ఉండగా ఉరేసి చంపేసిన ఒక్కళ్ళు కూడా ఈ శవాలను దించలేదు కదా, ఆకాశ పక్షులకి క్రూర మృగాలకి ఈ శవాలు ఆహారం కాకూడదని ఆకాశ పక్షులు వాలకుండా భూజంతువులు వచ్చి ఆ శవాలను తినకుండా కోతకాలం మొదలుకొని రాత్రి పగలు ఆ కొండ మీదే ఉండి తల్లి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది. తన బిడ్డల కొరకు ఈ శవాలను పూడ్చుకోవటానికి శక్తి లేదు, సహాయం చేయటానికి ఎవరూ రాలేదు, వదిలేసి వెళ్ళిపోతే ఈ శవాలని ఏ క్రూరముగాలు పీక్కు తింటాయో, ఆకాశ పక్షులు వచ్చి వీటిని పీక్కు తింటాయో, ఆ శవాలను పెట్టుకొని ఆ తల్లి అలాగే ఏడుస్తూ ఉంది.
వర్షము కురిసే వరకు ఏడుస్తూ ఉందంట, జడివాన వచ్చే వరకు ఏడుస్తూ ఉంది. అకస్మాత్తుగా వర్షం రావటానికి కారణం ఏంటి అని రాజు ఆరా తీస్తే దావీదు రాజు దగ్గరికి వర్తమానం వెళ్ళింది. సౌలు భార్య ఉపపత్ని అయినటువంటి రిస్పా ఇద్దరు కొడుకుల్ని మొన్న శత్రువులకు అప్పగించే వాళ్ళు ఉరేసి చంపారు. ఆ తల్లి ఆ బిడ్డలను పోగొట్టుకోకుండా ఆ కొండ మీద ఆ శవాలను పెట్టుకొని ఏడుస్తూ ఉంది, అయ్యా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఆకాశం నుంచి చూసి ఆ శవాలు పాడైపోకుండా వర్షాన్ని పంపించాడు. తన ఇద్దరు కొడుకులు చనిపోయిన ఆ శవాలని కొన్ని రోజుల పాటు అలాగే పెట్టుకొని రాత్రి పగలు కొండ మీద కూర్చొని ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూనే ఉందండి. ఇది తల్లి ప్రేమ. తల్లి ప్రేమ అంటే ఇది. నేను యెషయా గ్రంథంలో దేవుడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా యెరూషలేమా నేను నిన్ను ఆదరిస్తానన్నాడు, చూసావు? చనిపోయిన శవాలను కూడా తల్లి పోగొట్టుకోలేదండి. బిడ్డ చనిపోయిన తర్వాత ఎవరైనా ఏడుస్తారో ఏడవరో తెలియదు, కానీ తల్లి మాత్రం, తల్లి రోధన అంత ఇంత కాదు. తల్లి ప్రేమ అలాంటిది. రిస్పా దివారాత్రులు ఏడుస్తూ ఉంటే ఆకాశము నుంచి కరువు కాలంలో వర్షం కురిసిందంట. దేవునికి స్తోత్రం. ప్రచండమైన వర్షం, అద్భుతమైన ఘటన. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే తల్లి బిడ్డలను ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమించరు. కొన్నిసార్లు తండ్రి పిల్లలను వదిలేసి వెళ్ళిపోతాడండి. తాగుబోతు తండ్రి బిడ్డలను వదిలేసి వెళ్తాడు, తిరుగుబోతాడు భార్య బిడ్డలను వదిలేసి వెళ్తాడు, తెలుసా? నీ సావు నువ్వు సార్ నీ పిల్లలతో పాటున ఉండవు, జల్సా చేసుకుని ఇంకొక దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకొకటికి అలవాటు అయి తల్లి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తల్లి కాపాడుకుని తండ్రి పిల్లల్ని. ఆమెకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టినా, కాళ్ళు మొక్కినా, కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకున్నా జీవితానికి రుణం తీరదు. ఏం చేసావు నా కోసం అనేటటువంటి పిల్లలు, అదిగో ఇంత వయసు వచ్చిన తాక కంటికి రెప్పలాగా కాపాడుకుంది ఎవరో తెలుసా? తల్లి. మగుడు పిల్లం ఇద్దరు అరుచుకుంటే భర్త ఏం చేస్తాడు తెలుసా? తల్లి పిల్లను వదిలేసి వెళ్ళిపోయి బార్లో కూర్చొని తాగుతూ ఉంటాడు. ఈ తల్లి మాత్రం తన కవుగిట్లో బిడ్డలను పెట్టుకొని ఏడుస్తూ ఉండింది నట్టింట్లో కూర్చొని. ఏమైపోతారో నా బిడ్డలు, ఈ తాగుబోతోడు నా బిడ్డలను ఏం చేస్తాడు, ఈ తిరుగుబోతోడు నా బిడ్డలను ఏం చేస్తాడు, ఎప్పుడు పాలైపోయినాడు నా బిడ్డలను ఏం చేస్తాడు? నేనన్న బ్రతికి బిడ్డల్ని కాపాడుకోవాలి. తల్లి ప్రేమ అంత గొప్పది, అంత గొప్పది. ఒకని తల్లి ఆదరించిద్దే. ఎక్కడ ఆదరించింది? రిస్పా ఆదరించింది, చూసావా? చచ్చిన శవాలను కూడా పోగొట్టుకోవడానికి, వదిలేయటానికి ఇష్టపడక అర్ధరాత్రి అపరాత్రి అనకుండా, రే అనకుండా, పగలనకుండా ఒక కొండ శిఖరమున తన ఇద్దరి బిడ్డల శవాలను పెట్టుకొని కొన్ని రోజుల పాటు రోదించి ఏడ్చిందే. శవాలను ఆదరించిన తల్లి ఉందో చూసారా? ఆ తల్లి ప్రేమతో ఎవరి ప్రేమను పోలుస్తామండి? ప్రియుడి కోసం తల్లిని తండ్రిని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, భర్త కోసం తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయేవారు, ఆస్తి రాలేదని తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయేవారు. నాకు ఈరోజు బాధ కలిగించే విషయం ఏదైనా ఉందంటే అనాథ శరణాలయాలు ఒకటి, వృద్ధాశ్రమాలు ఉన్నాయే, వృద్ధాశ్రమాలు అవి వర్ధిల్లుతున్నాయని సంతోషిస్తున్నామంటే మనం ఎంత చెడిపోయిన సమాజంలో ఉన్నామో. కానీ పెంచి పెద్ద చేసి పెళ్ళి పేరెంటం చేసి నీకు పిల్లలు, నీ పిల్లల పిల్లలని ఎత్తుకొని వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిదండ్రిని చూడడానికి కష్టమేసి ఏదో ఒక వృద్ధాశ్రమంలో వదిలేసే పిల్లలు ఉన్న కాలమండి ఇది. వృద్ధాశ్రమాలు వర్ధిల్లుతున్నందుకు మనం సంతోషించకూడదు. అసలు ఈ దేశంలో అవి లేకుండా పోవాలి. ఎప్పుడో తెలుసా, పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగేలాగా ప్రవర్తించాలి, వారికి నేర్పించాలి. మాతృదేవోభవ అంది దేశం. తల్లి చనిపోతే పిల్లలు ఏడుస్తారో ఏడవరో నాకు తెలియదు, కానీ బిడ్డను పోగొట్టుకున్న తల్లి రోదన తల్లి చనిపోయిందాక తన మనసులో అలాగే ఉంటుంది. తర్వాత ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఆ పోయిన బిడ్డ మీద మమకారం అలాగే ఉండిద్ది. అది తల్లి ప్రేమ. ఆ బిడ్డలు పోయినా కానీ ఆ బిడ్డలకి సంబంధించినటువంటి దుఃఖం తను బ్రతికినంతకాలం లోపల అలాగే పెట్టుకునిద్ది. అది తల్లి ప్రేమ.
దేవుడు అంటాడు, యెరూషలేము వాసులారా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా యెరూషలేములోనే ఆదరిస్తాను. కంటేనే తల్లి కాదు, తల్లి ప్రేమను చూపించే ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లి. సంఘం తల్లి అండి, తెలుసా? ఈ సంఘం ఎంతమంది కన్నీళ్లను తుడిచిందో, అప్పులు పాలైపోయిన వాళ్ళు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు, ఉద్యోగం రాక కూలీనాలి చేసుకునేవాళ్ళు, చెదిరిపోయిన కుటుంబాలు, దిక్కుమాలిన దరిద్రులు, అభాగ్యులు, ఎంతమంది ఇక్కడికి వచ్చినా సంఘం ఆదరించిందో, ఒక తల్లిని పూజించినట్లుగా, తల్లిని గౌరవించినట్లుగా మనం సంఘాన్ని గౌరవించగలుగుతామా? ఆత్మీయ తల్లిని గౌరవించగలుగుతాం. మీరు తిని పండుకొని నిద్రపోయినా కానీ ప్రార్థన చేస్తూ ఉండేది. ఎవరి కోసం చేసి ఉండేది ప్రార్థన? సంఘం, నా సంఘాన్ని ఆశీర్వదించయ్యా, సంఘ బిడ్డలను ఆశీర్వదించు, సంఘంలో నూతన మార్పులు తీసుకొనరా, సంఘంలో గొప్ప కార్యాలు జరిగించు, మరలా నూతన ఉద్యమం పుట్టించు. యమని బిడ్డలందరూ చేతికి రావాలి, మా పిల్లలందరూ చేతికి రావాలి. ఇదిగో నాకు అప్పగించిన నా ఆత్మీయ పిల్లలు వీళ్ళు. కన్నీరు గార్చి ప్రార్థించే బాధ్యత ఒక తల్లికే దేవుడిస్తాడు. ఈ మదర్స్ డే సందర్భంగా ఒక్కసారి మీ అమ్మను పలకరియండి, చాలు. అవకాశం ఉంటే ఒక్క ముద్దు పెట్టండి చాలు, ఒక్క ముద్దు పెట్టేసేయండి. అమ్మా ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా అని అడగండి. ఆరోగ్యం బాగుందమ్మా, తింటున్నావా, ఎలా ఉన్నావు అని అడగగలిగితే, అమ్మను అడగగలిగితే ఎంత సంతోషిస్తుందో కదా, ఎంత సంతోషిస్తుందో. ఈ మదర్స్ డే సందర్భంగా తల్లి ప్రేమను ఒకసారి గుర్తు చేసుకోండి. పోగొట్టుకుంటున్న మానవ విలువలను తిరిగి కట్టుకుందాం. దేవుని కృపలో, దేవుని ప్రేమలో వర్ధిల్లుదాం.